ఏ వస్తువైనా దాని ధర అగ్గున్నప్పుడే కొని పక్కకు పెట్టుకోవాలి. చేతిలో పైసలు ఉన్నప్పుడు అక్కర లేకున్నా కూడా కొని దాచుకోవాలి. అట్లా కాకుండా చూద్దాం తీ అని ఆశం చేసిర్రే అనుకో, ఆ టెంక దాని ధరింటే మీరు సుక్కలు చూసే కథ అవుతుంది. అగో అసొంటి దాంట్లో ఏక్ నంబర్ ఉంటుంది బంగారం. ఎందుకంటే జనాలకు బంగారం అంటే గంత పాయరం ఉంటుంది మరి. అయితే చాలా మాటల బంగారం ధర అంత పెరిగింది ఇంత పెరిగింది అని వార్తలు వేస్తుంటాం కదా, ఈసారి తగ్గిందని వేస్తున్నాం చూడుర్రి. బంగారం కొనాలనుకుంటున్న వాళ్ళంతా జర్రంత చెవులు పెద్దగా చేసుకుని నుర్రి. ఎందుకంటే ఎప్పుడు చూడు పెరుగుడే గాని తగ్గుడనేదే ఉండని బంగారం ధర నిన్ని అల్ల మస్తు తగ్గింది. అట్లా 24 క్యారెట్ల బంగారం ధర తులానికి 70,500 పైనున్నది. అదే 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 65,000 దగ్గర దగ్గర ఉంది. అంటే మొన్న పెట్టిన బడ్జెట్ పుణ్యమని బంగారం దిగుమతి సుంకాన్ని 15 కెంచి 6% తగ్గిస్తున్నట్లు కేంద్రం చెప్పుడుతోని గిట్ల బంగారం ధర అమాంతం దిగొచ్చింది. అంటే ఈ 2 దినాలలోనే ఏం తక్కువ 4,000 పైనే తగ్గిందన్నట్లు. దీంతోని బంగారం కొనటానికి జనం దుఃఖాల పొంటి శీతం ఎగబడుతుర్రాట. అక్కరున్నా లేకున్నా ధర తగ్గినప్పుడే ఎంతో కొంత కొని పక్కకి దాచుకోవాలి అన్నట్లు దండుగట్టిర్రాట. అసలుకే మనోళ్లకు బంగారం అంటే ఎక్కడ లేని పాయరమాయే. ఇక మరి మీకు కూడా ఏమన్నా అక్కరుంటే అదిలో బదులో తీసుకునైనా ఎంతో కొంత కొని పక్కన వేసుకోర్రి. అంటే ఇంకా మళ్ళా ధర పెరుగుడు శురు అయితే మన ఇంటిల్లాదిలో అడ్డం తిరిగి ఆపినా ఆగదు. ఇక బంగారం ముచ్చటి ఇట్లుంటే వెండి మాత్రం 500 తగ్గి 92,000 జారింది. మార్కెట్ల బంగారం వెండి రెండు అన్నదమ్ములోలే ఉరుకుతుంటారు ఆగుతుంటారు గాని అన్న బంగారం మాత్రము ఈ తాప మామూలుగా కిందికి రాలేదు. మరి ఈ మోక పోతే మళ్ళా రాదు. ఇక అట్లనే ఏమన్నా పెళ్లిళ్ళు పేరంటాలు ఎవరికన్నా బంగారం పెట్టుడుంటే ఇప్పుడే జల్దిగా షాపింగ్ ఆనిచ్చుకోర్రి. అంటే ఇంకా అయ్యో అనుకున్నా ఏం ఫాయిదా ఉండదు అని అంటుర్రు బంగారం ధరల గురించి బగ్గ తెలిసిన వాళ్ళు.